ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన షాలోం ప్రత్యక్షత టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో జీసస్ షాలోం మందిరం గన్నవరం మరియు విజయవాడ తరపున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, షాలోం ప్రత్యక్షత అనే టీవీ కార్యక్రమాలు ప్రతి మంగళవారం రాత్రి 7:30 గంటలకు టీవీలో వీక్షించి దైవదీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాను. దేవుని కృప వలన గన్నవరంలోనూ విజయవాడలోనూ దేవుడు ఘనమైన పరిచర్నిచ్చి మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటం మాకు చాలా సంతోషం. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయుల మొదటి పత్రిక 11:23 మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని క్రొందాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. దేవుని బిడ్డలారా, 25 వాక్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభా, ఈ సమయంలో తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యము జీవము కలిగింది, మీ వాక్యము ప్రభావము కలిగింది. జీవము కలిగిన మీ మాటల ద్వారా ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఎవరి అవస్థలో ఉన్నారో, ఎవరి ఇక్కట్లో ఉన్నారో, ఎవరి ఇబ్బందిలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, వారికి కావలసిన ఆదరణకరమైన మాటలు మీరు తెలియచేసి మహిమా ఘనత మీరే పొందుకొనండి అని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మానవుని పట్ల చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదో మరి దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధులైన దేవుడు కాబట్టి మానవుడు దేవునికి దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకనగా మానవుడు పాపం చేసి దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేవునికి దూరం అయిపోయాడు. అట్టి దూరం అయిపోయినటువంటి మానవుణ్ణి పాపములోనే విడిచిపెట్టకుండా తిరిగి ఆ మానవుని పాపము నుంచి విడిపించి ఒక పవిత్రమైన జీవితంలోనికి, ఒక పరిశుద్ధమైన జీవితంలోనికి తీసుకురావడానికి దేవుడు చేసినటువంటి నిబంధనలు, దేవుడు చేసిన ఏర్పాట్లు ఎంతో గొప్పవి. ఎందుకనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, మనం గ్రహించాలి, మానవుడైతే దేవుణ్ణి తెలుసుకొని లేనివాడిగా ఉండి దేవునికి దూరంగా ఉండి పాపంలో జీవిస్తున్నాడు. కానీ దేవుడు తన ప్రేమను మానవుని పట్ల వెల్లడిపరుస్తూ మానవుని ఏ విధం చేతనైనను ఆయన తిరిగి పరిశుద్ధతలోకి తీసుకొని రావాలని, తన సహవాసంలోకి తీసుకొని రావాలని, తన సన్నిధిలోనికి తీసుకొని రావాలని దేవుడు చేసినటువంటి ప్రయత్నాలు దేవుడు మానవునితో చేసినటువంటి నిబంధనకు పునాదిగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చదివిన విషయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనకేం తెలియజేస్తున్నారంటే, ఆయన రక్తం ద్వారా ఒక క్రొత్త నిబంధన మనతో చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. నిబంధన అనగా అర్థం ఏంటి? ఆలోచించినట్లయితే ఒక మనుష్యుడికి దేవునికి జరిగినటువంటి ఒక ఒప్పందము లేదా ఒక అగ్రిమెంట్, ఒక అంగీకారాన్ని మనం ఇక్కడ నిబంధనని తెలియజేస్తున్నాం. దేవుడు అనేకసార్లు మానవునితో నిబంధన చేసినట్లుగా మనం ఆదికాండం నుంచి మనం చదువుతున్నాం. దేవుడు మానవునితో చేసినటువంటి ఒక ఒప్పందము, ఒక అంగీకారము, దాన్నే మనం నిబంధన అని పిలుస్తున్నాం. అయితే మనం ఇక్కడ చదువుతున్నది నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన. అనగా పాత నిబంధనలు కొన్ని ఉన్నాయి. దేవుడు ఆదికాండము నుంచి మనం గమనిస్తే దేవుడు చేసిన కొన్ని నిబంధనలు మనం గమనిస్తున్నాం. ఆదికాండములో మొట్టమొదటిగా నోవహుతో జలప్రలయం సందర్భంగా అక్కడ ఒక నిబంధన దేవుడు చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఆదికాండం 9:11 మనం గమనించినట్లయితే, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును,
సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధన గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సును ఉంచితిని అది నాకును భూమికిని మధ్య నిబంధనగా గుర్తుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మొట్టమొదటిగా జల ప్రళయం సందర్భంగా ఆయన ఒక నిబంధన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. సమస్త శరీరులు పాపం వల్ల తమ మార్గాలను చెరిపివేసుకున్నప్పుడు దేవుడు సమస్త భూమిని సమస్త జీవరాశులను ఆయన జల ప్రళయం ద్వారా నాశనం చేసినట్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు నోవహు అతని కుటుంబం దేవుడు చెప్పినట్లు ఒక ఓడను కట్టుకొని అందులో 8 మంది రక్షించబడ్డారు. ప్రతి జీవిలో కూడా 2 ఒకటి మగది ఒకటి ఆడది ఆ ఓడలో చేర్చబడ్డాయి. ఆ విధంగా మరలా ఒక నూతన సృష్టి భూమి మీద జరిగిందని మనం ఆదికాండంలో చూస్తున్నాం. జల ప్రళయం ద్వారా సమస్త భూమిని సమస్త ప్రాణులను నాశనం చేసినప్పుడు దేవుడు ఒక నిబంధన అక్కడ చేస్తున్నాడు. అది ఆకాశములో కనబడే ఇంద్రధనుస్సు అనే నిబంధన. ఇది దేనికి సూచనగా ఉన్నదంటే ఇక నేను భూమిని ఎన్నటికీ కూడా ఈ జల ప్రళయం ద్వారా నాశనము చేయను అని దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ నిబంధన చేసినా ఆ నిబంధనకు ఆయన కట్టుబడి ఉండే దేవుడు. ఈరోజున అనేక మంది నిబంధనలు చేసుకుంటున్నారు భార్య భర్తతో భర్త భార్యతో, కానీ ఆ నిబంధనకు వారు కట్టుబడి ఉండటం లేదు. కానీ దేవుని యొక్క నిబంధన అది శాశ్వతమైనది. ఆయన నిబంధన ఎన్నడూ మీరే దేవుడు కాదు, ఆయన నిబంధన ఎన్నడూ తప్పిపోయేది కాదు. ఆయన నిబంధన చేస్తే దానికి కట్టుబడి ఉంటాడు. ఆ నిబంధన ప్రకారము అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి మొదటిగా దేవుడు చేసిన నిబంధన జల ప్రళయమును గుర్చి ఆకాశంలో కనబడిన ఇంద్రధనుస్సును దేవుడు చూపించి ఇది భూమికి నాకు మధ్య ఒక శాశ్వతమైన నిబంధనగా ఉంటుందని దేవుడు తెలియచేశాడు. ఆ తర్వాత మనం గమనిస్తే మానవుని యొక్క రక్షణ కొరకు, మానవుని యొక్క విమోచన కొరకు, తప్పిపోయిన మానవుడు పాపి అయిన మానవుణ్ణి తిరిగి వెదకి రక్షించడం కొరకు దేవుని యొక్క అనాది సంకల్పంలో దేవుడు చేసిన మొట్టమొదటి నిబంధన అబ్రహాముతో చేసిన నిబంధన అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అబ్రహాము ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఆ విధంగా దేవుడు అబ్రహాముతో ఒక ప్రత్యేకమైన నిబంధన చేసినట్లుగా ఆదికాండంలో మనం గమనిస్తున్నాం. ఆ నిబంధన ప్రకారం అబ్రహాము అతని సంతానము తరతరముల వరకు ఆయనకు ప్రజలుగాను వారికి ఆయన దేవుడుగాను ఉంటాడు. అదేవిధంగా అబ్రహామును దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీ యొక్క తరములన్నిట కూడా సున్నతి అనే నిబంధన పాటించాలని దేవుడు అబ్రహాముకు నియమించాడు. అనగా దేవుడు అబ్రహాముతో సున్నతి అనే ఒక నిబంధన చేసినట్లుగా ఆదికాండములో మనం చదువుతున్నాం. ఆదికాండములో మనం గమనించినట్లయితే 17:9 మనం గమనిస్తే ఈ మాటలు మనం చదువుదాం. మరియు దేవుడును నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఇది దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును ఒక ప్రత్యేక రీతిగా ఆయన ఎన్నుకున్నాడు. దేవుని పట్ల, అబ్రహాం పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం చాలా గొప్పది. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే అబ్రహామును ఒక ప్రత్యేకమైన జనాంగముగా చేసి ఆ జనాంగములో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి తీసుకొని రావాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. దాని ఆ ప్రణాళికలో భాగంగానే
దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ నిబంధన శరీర సంబంధమైన సున్నతి అనే నిబంధన. దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు చేసినటువంటి నిబంధనలు అవి శాశ్వతమైనవని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈరోజును కూడా అబ్రహాము యొక్క సంతానమైనటువంటి ఇజ్రాయేలీయులు ఈ నిబంధనను పాటిస్తున్నారు. కారణం ఏమనగా దేవుడు చేసినటువంటి ఒక నిబంధనగా ఇది దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అయితే ఇది శరీర సంబంధమైన నిబంధన. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన అది శరీర సంబంధమైన నిబంధన. ఆ నిబంధన ప్రకారం వారిని ఒక ప్రత్యేకమైన జాతిగాను ఒక ప్రత్యేకమైన జనాంగముగాను దేవుడు చేసి, నేను మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవుడిగా ఉంటానని ఒక నిత్య నిబంధన దేవుడు చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇది శరీర సంబంధమైనది మాత్రమే. అయితే దేవుని వాక్య ప్రకారం మనం గమనిస్తే దేవుడు ఒక శాశ్వతమైన ఆత్మ సంబంధమైనటువంటి నిబంధన మానవులతో చేయడానికి దేవుని యొక్క ఉద్దేశము దీనిలో మనకు కనబడుతుంది. అనగా మానవులతో దేవుడు చేయబోయే ఒక శాశ్వతమైన నిబంధనకు ముంగుర్తుగా అబ్రహాముతో చేసిన నిబంధన శరీర సంబంధమైన నిబంధనగా మనకు కనబడుతుంది. దీని ద్వారా మోషే అనే దైవజనుడు సినాయి కొండ మీదకి వెళ్ళి అక్కడ 40 దినాలు ఉపవాసం ఉండి దేవునితో గడిపి ధర్మశాస్త్రము కలిగిన పలకలను తీసుకుని వచ్చాడు. అనగా ఈ ధర్మశాస్త్రము ఈ నిబంధన ద్వారా ప్రజలకు ఇవ్వబడింది. ఇది పలకలపై వ్రాయబడిన నిబంధనలు కాబట్టి ఈ ధర్మశాస్త్రము పలకలపై వ్రాయబడింది. ఇది శాశ్వతమైంది కాదు. ఎందుకనగా మొదటి నిబంధనలో ఆయన వ్రాసినటువంటి పలకల మీద వ్రాసిన శాసనాలు పగిలిపోయినాయి. మరలా రెండవసారి మోషే సినాయి కొండ మీదకు వెళ్ళి మరలా శాసనములను పలకలను తీసుకుని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అనగా ఇది పలకలపై వ్రాయబడినటువంటి నిబంధనగానే ఆజ్ఞలుగానే మనకు కనబడుతున్నాయి. కాబట్టి దేవుని యొక్క మనస్సులో మరొక ఆలోచన ఉన్నది. ఒక శాశ్వతమైనటువంటి నిబంధన ప్రకారము హృదయమనే పలకల మీద వ్రాయబడే ఆజ్ఞలు కలిగినటువంటి క్రొత్త నిబంధన అనే రక్తము వలన క్రొత్త నిబంధన అనే ఆజ్ఞలను ఇవ్వటం దేవుని ఉద్దేశమైనది. అందుకే మోషేకి ఇవ్వబడిన ఆజ్ఞలు కలిగిన పలకలు పగిలిపోయినాయి. కానీ తర్వాత దేవుని ఉద్దేశంలో ఉన్న ఆజ్ఞలు అవి పలకల మీద కాకుండా మానవుని హృదయమనే పలకల మీద వ్రాయబడినవి అని మనం గమనించినప్పుడు దేవుడు ఒక ఆత్మ సంబంధమైనటువంటి నియమాన్ని చేయడానికి ముందుగా దేవుడు అబ్రహాముతో ఒక శరీర సంబంధమైన ఈ నిబంధనను చేసినట్లుగా దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. కాబట్టి అబ్రహాముతో చేసిన నిబంధన ప్రకారం ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కానీ ఈ ధర్మశాస్త్రము మానవుని యొక్క పాపమును సంపూర్ణముగా తీసివేయలేకపోయింది. మొదటి విషయాన్ని మనం గమనిస్తే ఈ ధర్మశాస్త్రము మేకల యొక్కయు కోడెల యొక్కయు బళ్ళు చేత మానవుల పాపముల కొరకై ఆ రక్తము చిందించబడుతూ ఉంది. దేవుడు చెప్పినట్లుగా ఒక ప్రత్యక్ష గుడారము కట్టబడింది. అందులో 3 భాగాలు మనం చూస్తున్నాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మానవుడు పాపం చేసినప్పుడు ఆ యొక్క యాజకుని దగ్గరికి ఈ యొక్క బలి అర్పణ తీసుకొని వెళ్ళినప్పుడు యాజకుడు ఆ బలి అర్పణ ద్వారా మరి ఆ యొక్క పాపమునకు పరిహారము కలుగుతుంది అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అనగా మానవుడు పాపము చేసినప్పుడల్లా ఒక మేకను కానీ ఒక కోడిని కానీ బలి ఇవ్వవలసిన పరిస్థితిని ఈ పాత నిబంధనలో ఈ ధర్మశాస్త్రం వల్ల మనం చూస్తున్నాం. ఈ యొక్క మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము మానవుని పాపమును పూర్తిగా తుడిచివేయలేకపోయింది. ఇది మానవుని పాపమును ఒక విధంగా చెప్పాలంటే కప్పివేసింది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక వస్తువును మనం గోయి తీసి పాతిపెట్టినప్పుడు
మళ్ళా గొయ్యిని తీగని ఆ వస్తువు బయటపడుతుంది. అలాగే పాత నిబంధనలో కూడా మానవుడు తన పాపాన్ని బట్టి కోడెల రక్తంతోనైనా మేకల రక్తంతోనైనా గొర్రెల రక్తంతోనైనా సమీపించినప్పుడు ఆ పాపము కప్పివేయబడింది, కానీ ఆ పాపము పరిపూర్ణముగా అతనిలో నుండి తుడిచివేయబడలేదు అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. రెండవదిగా మనం గమనిస్తే అబ్రహాముతో చేసిన శరీర సంబంధమైన నిబంధన, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము, అది పరిపూర్ణమైనది కాదు. ఎందుకనగా ఒక పరిపూర్ణమైనటువంటి ఏర్పాటును దేవుడు క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి రక్తం ద్వారా ఆయన చేయబోతున్నాడు. కాబట్టే ఈ యొక్క అబ్రహాముతో చేసిన నిబంధన, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము, ఈ యొక్క పద్ధతులు, ఇవన్నీ కూడా అవి పరిపూర్ణము కాలేదు, అవి పరిపూర్ణమైనవి కావు అని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తాం. మూడవదిగా గమనిస్తే అబ్రహాముతో చేసిన నిబంధన దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయింది. దేవుని యొక్క సంకల్పాన్ని అది పూర్తిగా నెరవేర్చలేకపోయింది. అనగా దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క మానవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు స్వారూప్యములోనికి మార్చడం దేవుని యొక్క ఉద్దేశం. మానవుని యొక్క పాపాన్ని పరిపూర్ణముగా కడిగివేసి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రతి పాపాన్ని కడిగివేసి క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మొదటిగా ఇది మానవుని పాపాన్ని సంపూర్ణంగా తీసివేయలేకపోయింది, అది కప్పివేసింది కానీ మానవుని పాపాన్ని సంపూర్ణంగా తీసివేయలేకపోయింది. రెండవదిగా ఇది దేవుని ఉద్దేశంలో పరిపూర్ణమైంది కాదు, అసంపూర్ణంగా ఉంది. మూడవదిగా గమనిస్తే ఇది దేవుని యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేదు, దేవుని యొక్క ఆలోచన సంపూర్ణంగా నెరవేర్చలేదు, దేవుని యొక్క ఉద్దేశం చొప్పున ఇది క్రీస్తు స్వారూప్యంలోనికి మానవుని తీసుకుని వెళ్ళడానికి సరి అయిన నిబంధన కాదు. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా ఒక క్రొత్త నిబంధన నీతోనూ నాతోనూ మనతోనూ ప్రజలందరితోనూ ఆయన చేస్తున్నట్లుగా గమనిస్తున్నాం. అందుకే అపొస్తల కార్యాల్లో మనం చదివిన వాక్యంలో మనం చదువుతున్నాం, ఇది నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన అని మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మనస్సులో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి నిబంధన ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక శాశ్వతమైన నిబంధన మానవాళితో చేయాలనేది దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం. ఆ విధంగా ప్రతి మానవుని పాపము నుంచి విడిపించి పాపాన్ని, ఆ మానవుల్లో ఉన్న పాపాన్ని సంపూర్ణంగా కడిగివేసి పరిశుద్ధునిగా మార్చి, పరిపూర్ణగా మార్చి, క్రీస్తు స్వారూప్యములోనికి మార్చి ప్రతి మానవుణ్ణి తనతో కూడా పరలోకములో తనతో కూడా ఉండేటట్లు చేయటం దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్. అందును బట్టే మొదటి నిబంధన అది మానవుని పాపాన్ని తీసివేయలేకపోయింది, అది పరిపూర్ణంగా ఉండలేకపోయింది, అది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయింది, అది క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చడానికి అది సరిపోయింది కాదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా చేయబడినటువంటి క్రొత్త నిబంధనలోనికి ప్రతి వ్యక్తి తేబడాలి. నువ్వెవరైనా సరే, నువ్వు ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ రంగైనా, పాపములో జీవించే ప్రతి వ్యక్తి ఈ యొక్క క్రొత్త నిబంధనలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా చేయబడిన ఈ క్రొత్త నిబంధనలోనికి తీసుకుని రాబడాలి. అప్పుడు మాత్రమే మానవునికి పరిపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది. దేవుని వాక్యములో మనం గమనిస్తే రక్తము మానవుని జీవితంలో ఏమి జరిగిస్తుందో ఆది కాండము నుంచి కూడా ఈ రక్తం యొక్క చరిత్రను మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా ఆదాము హవ్వలు ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు వారు దేవుడు తినవద్దు అన్నటువంటి పండును తిని దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, పాపం చేసినప్పుడు వారు దిగంబరులైపోయారు.
కారణం ఏమిటంటే పాపము వారిలో ప్రవేశించింది. వారు దిగంబరులుగా ఉన్నప్పుడు దేవుడు ఒక జంతువును వధించి, అనగా అక్కడ ఒక రక్తమును చిందించి ఆయన చర్మపు చొక్కాయలు కుట్టించినట్లుగా ఆది కాండములో మనం చదువుతున్నాం. అంటే దాని అర్థం ఏమిటంటే ఈ రక్తము చిందించబడటం మానవుని యొక్క పాపమునకు తప్పనిసరిగా మారింది అని మనం గమనించాలి. రెండవదిగా, దేవుడు మొదట చిందించిన ఆ జంతువు యొక్క రక్తం మానవుని పాపాన్ని తీసివేయలేకపోయింది, కప్పివేయలేకపోయింది, కానీ అతని దిగంబరత్వాన్ని మాత్రమే కప్పివేసింది. అనగా ఆ యొక్క రక్తము చర్మపు చొక్కాయలు కుట్టించడానికి, మానవుని యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి మాత్రమే పనికివచ్చింది. ఇంకా మనం గమనిస్తే, ఈ రక్తం యొక్క చరిత్రను మనం గమనిస్తే, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు 10 అద్భుతముల ద్వారా మోషే అహరోనులను అక్కడికి పంపించి 10 అద్భుతములు చేయడం ద్వారా ప్రజలందరినీ విడిపించి తీసుకుని వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆఖరిగా దేవుడు చేసిన అద్భుతం ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జ్యేష్ఠులందరూ చనిపోవడం. దేవుని బిడ్డలారు గమనించాలి, అక్కడ ఐగుప్తు దేశంలో ఆ భయంకరమైనటువంటి కార్యము జరుగుతున్నప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఇజ్రాయేల్ అయిన ప్రతి వ్యక్తి ఒక మేకపిల్లను లేదా గొర్రెపిల్లను వధించి ఆ రక్తమును వారి యొక్క గడప కమ్ములకు వ్రాయాలి. సంహారదూత వచ్చినప్పుడు ఎవరి గుమ్మములో అయితే ఆ రక్తము కనబడుతుందో ఆ దూత వారిని దాటిపోతుంది, అనగా సంహారకుడు దానిలో ప్రవేశించడు. ఒకవేళ ఇజ్రాయేలీలు ఎవరైనా ఆ రక్తాన్ని తీసుకోకపోతే, ఆ రక్తాన్ని గడప గమ్ములకు పోయకపోతే వారి జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోతాడు. కాబట్టి ఆ రోజు జరిగిన అద్భుతం ఏమిటంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జ్యేష్ఠులందరూ చనిపోయారు, కానీ ఒక మేకపిల్లను గొర్రెపిల్లను వధించి ఇజ్రాయేలీలు గడప కమ్ములకు రాయిపోయిన రక్తము వారిని కాపాడింది అని మనం చూస్తున్నాం. ఆ రక్తాన్ని చూసినటువంటి సంహార దూత వారిని దాటిపోయాడని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్తమునకు విమోచనకు ఒక సంబంధాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. రక్తమునకు పాపమునకు ఒక సంబంధాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది దేన్ని సూచనగా చూపిస్తుందంటే, రాబోయే దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఎవరి మీద అయితే ప్రోక్షించబడుతుందో, ఆ క్రొత్త నిబంధన యొక్క రక్తములోనికి ఎవరైతే తీసుకొని రాబడతారో వారిని సంహారదూత దాటిపోతుంది అనేది దేవుడు అక్కడ చూపించుతున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఇజ్రాయేలీలో జ్యేష్ఠులందరూ చనిపోకుండా బ్రతికారంటే ఆ రోజున ఆ రక్తము ద్వారా దేవుడు చేసిన ఏర్పాటు అని మనం గమనించాలి. అందుకే లేవీ కాండంలో ఒక చక్కని మాటను 17వ అధ్యాయంలో చదువుతాం. లేవీ కాండం 17వ అధ్యాయము 11వ వాక్యాన్ని గమనించినట్లయితే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటికై దానిని మీకు ఇచ్చుదని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే మనిషిని యొక్క రక్తములో మానవుని యొక్క ప్రాణమున్నది. ఒక మనిషి యొక్క ప్రాణము ఆ రక్తములోని ప్రవహిస్తుంది. కాబట్టి ఈ యొక్క రక్తము ప్రోక్షించబడినప్పుడు పాపమునకు విడుదల కలుగుతుంది, పరిహారము కలుగుతుందని దేవుని వాక్యము తెలియచేస్తుంది. అందుకే ఆ రోజున ఇజ్రాయేలీయుల గడప మీద వ్రాసిన రక్తము దేన్ని చూపిస్తుందంటే, సంహారకుడు దాటిపోవడాన్ని చూపిస్తుంది. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఆ క్రొత్త నిబంధన రక్తంలోనికి ఎవరైతే తీసుకొని రాబడతారో వారి జీవితంలో కూడా పాపమునకు విడుదల కలుగుతుంది, వారికి నిత్య జీవము కలుగుతుందని దేవుని వాక్యము ద్వారా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి మొదట చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన శరీర సంబంధమైన నిబంధన, కానీ
ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా చేయబడిన నిబంధన అది ఆత్మ సంబంధమైన నిబంధన, అది శాశ్వతమైన నిబంధన. ఆ నిబంధనలోనికి ఎవరైతే తీసుకొని రాబడతారో వారి యొక్క పాపము సంపూర్ణముగా కడిగి వేయబడుతుంది. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, ఇక ఎన్నడను ఆ పాపములను దేవుడు జ్ఞాపకం చేసుకోడు, అవన్నీ కూడా సముద్రం యొక్క అగాధములో పడవేయబడుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మానవుడు పాపం చేసినప్పుడు ఎవరైతే పశ్చాత్తాపడి ప్రభువైన యేసు దగ్గరకు వచ్చి ఆయన రక్తంలో కడగబడతారో వారి పాపములన్నీ సంపూర్ణముగా కడిగివేయబడతాయి. పాత నిబంధన వలె కప్పివేయబడటం కాదు, కానీ క్రొత్త నిబంధనలో ఆ పాపములన్నీ సంపూర్ణముగా కడిగివేయబడతాయి. ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా అవన్నీ కూడా ఒక సముద్రపు అగాధంలో పడవేయబడుతున్నాయి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోహాను పత్రికలో చక్కని మాటను మనం చదువుతాం. యోహాను మొదటి పత్రిక 1:7 ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపము నుండి, ఎంత ఘోర పాపి అయినా సరే, నరహంతకుడైనా, త్రాగుబోతి అయినా, వ్యభిచారి అయినా, దొంగ అయినా, అక్రమ సంబంధ జీవితాలు కలిగినటువంటి అన్యాయ జీవితం, మోసకరమైన జీవితంలో జీవిస్తున్న ప్రజలైనా, ప్రభు అయిన యేసుక్రీస్తు నిబంధన రక్తంలోనికి తీసుకుని రాబడినప్పుడు ఆ రక్తం ద్వారా మానవుని యొక్క ప్రతి పాపము కడిగివేయబడి పవిత్రపరచబడుతుందని దేవుని వాక్యంలో చదువుతున్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ పరిపూర్ణమైనటువంటి దేవుని ఆలోచనలోనికి, దేవుని నిబంధనలోనికి, ఈ క్రొత్త నిబంధనలోనికి తీసుకొని రాబడతారో వారు క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడి యుగాయుగములు దేవునితో ఉంటారు. దేవుని బిడ్డలారా, నేను కూడా ఆంధ్ర బ్యాంకులో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. ఆయన సేవ కొరకై ఆయన నన్ను పిలిచారు. 1997 మార్చి 3వ తారీఖున సేవను మేము ప్రారంభించాం. గన్నవరంలో ప్రారంభించిన ఈ సేవ 22 సంవత్సరాలుగా దేవుడు ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నాడు. 1991 భయంకరమైనటువంటి మరణాపాయం నా మీదకు వచ్చింది. నేను అప్పుడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. నా ప్రాణం నాలో నుండి బయటికి పోతున్నప్పుడు ప్రభా ఈ ఉద్యోగం చేయను, ఈ ఉద్యోగం చేయను, చేయనని 3 సార్లు చెప్పినప్పుడు మరలా తిరిగి ప్రాణం నాలోనికి వచ్చింది. అప్పుడు నేను ఉపయోగించిన పదం యేసునామం. యేసయ్యని కేకవేయగానే ప్రభు అద్భుతంగా బయటికి వెళ్ళిపోతున్న ప్రాణము తిరిగి నాలోనికి వచ్చింది. ఈరోజున ఆ నామము, ఆ రక్తము నిన్ను కూడా పాపములో నుంచి విడిపిస్తుంది, పరిశుద్ధునిగా నిన్ను మారుస్తుంది, మరణపు అంచుల్లో నుండి నిన్ను బయటకు తీసుకొని వస్తుంది, నిత్య జీవాన్ని నీకు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా చేయబడిన ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మరిన్ని మాటలు రాబోయే ఎపిసోడ్లో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభా, ఇదిగో తండ్రి మీ ప్రజలతో మాట్లాడిన కొద్ది మాటలను మీరు దీవించండి. ప్రతి మనిషిడు పాపములో నశించిపోతూ ఈ యొక్క రక్తము అన చేయబడిన నిబంధనలోనికి రాకుండా నశించిపోతున్న ప్రజల కొరకే మేము ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకెంతమంది అయితే నాయన ఇదిగో తండ్రి త్రాగుడులోను, వ్యభిచారములోను, పాపములోను, నాయన లోక సంబంధమైన మత్తులోను ఉండి నశించిపోతున్నారో, అటు ప్రజలందరినీ ఈ రక్తములైన క్రొత్త నిబంధనలోనికి తీసుకొని వచ్చి రక్షించండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.